సోమవారం సాయంత్రం కురిసిన వడగాల్ల వర్షానికి వరి పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడగాల్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను చేరియాల మండలంలోని పలు గ్రామాల్లో సిపిఐ బృందం పరిశీలించారు. ఆరు కాలం కష్టపడి పండించినటువంటి వరి పంట నిన్న కురిసినటువంటి వడగాల్ల వర్షానికి రాళ్ల వానకు పూర్తిగా దెబ్బతిని 90% వడ్లు నోటికాడికి వచ్చినటువంటి బుక్క ఈరోజు నేల పాలవడం చాలా బాధాకరం. రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. లక్షల్లో పెట్టుబడులు పెట్టి మందులు కలుపులు తీసి ఇంత కష్టపడి శ్రమించినటువంటి పంట ఈరోజు నేలపాలు కావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ వరి పంటకు ఎకరాకు 30,000 నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశానికే వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదని ఈ ప్రభుత్వాలు గొప్పలు చెప్తున్నాయి తప్ప ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో, దీనమైనటువంటి పరిస్థితులలో నేనున్నా అంటూ రైతాంగానికి భరోసా కల్పించి అండగా నిలవాలని ప్రభుత్వాలకు కానీ పాలకులకు కానీ ఏమాత్రం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఆపద విషయంలో రైతులకు మందు డబ్బాలు తప్ప, అంటే ఉరితాలు తప్ప ఏం ఆధారం లేదు. అప్పులు చేసి ఈరోజు పంటలు పండించుకుంటే పూర్తిగా నేలపాలయ్యింది. నోటికాడికి వచ్చినటువంటి బుక్కని ఎత్తగొట్టినట్టు ఈ వడగాల్ల వర్షానికి, రాళ్ల వర్షానికి పూర్తిగా దెబ్బతిని తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. రైతాంగానికి కన్నీళ్ళే తప్ప, దుఃఖమే తప్ప ఎలాంటి పంటకు ఒడ్లు కూడా చేనులో లేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు మరియు రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ఈ పంటలను పూర్తి స్థాయిలో సమగ్రంగా పరిశీలించి ఎకరానికి 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చేరియాల మండలంలోని రాంపురము, ఆకునూరు, కొత్తదొమ్మాట, చేరియాల, వీరనపేట, సుంచనకోట, వేచరేనితో పాటు మరియు పోతిరెడ్డిపల్లె, పెద్దరాజుపేట, నాగపూరి అన్ని గ్రామాలలో వర్షాలు పడ్డాయి. ఈ వర్షానికి తీవ్రంగా నష్టపోయారు కనుక ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన వీరిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. వీరికి నష్టపరిహారం చెల్లించేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని